కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం గుంటవారిపల్లి నందు ఈ రోజు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. గుంటవారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి సాల్వతో సత్కరించారు. పెరిగిన నిత్యావసర వస్తువులు గురించి వంట గ్యాస్ బస్ ఛార్జీలు విద్యుత్ ఓటీఎస్పై గ్రామ ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చాల చెంగల్రాయుడు మీడియా పరంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన బిల్డింగ్లకు ఓటీఎస్ అని రిజిస్ట్రేషన్ కోసం పేదల దగ్గర 10,000 రూపాయలు తీసుకోవడం దుర్మార్గపు పాలన అని, మా హయాంలో వచ్చిన బిల్డింగ్లు కూడా అక్రమంగా ముక్కుపిండి డబ్బులు తీసుకుంటున్నారని, అలాగే ఉప్పు పప్పు చింతపండు వంట గ్యాస్ విద్యుత్ ఆర్టీసీ అధిక ధరల వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నవరత్నాలు అని నవమోసాలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. పెరిగిన వస్తువులపై గ్రామ మహిళ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పసుపు కుంకుమ కింద మాకు డబ్బులు ఇచ్చేవారిని, ప్రతి సంక్రాంతి రంజాన్ కు మాకు పండుగ చేసుకోవడానికి సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు అవన్నీ లేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టా నువ్వు తింటావు అంతేనా, మీ ఇంటికి వచ్చా మేమే పెట్టాలా, మా ఇంటి ఇంటికి 10,000 కట్టమని చెప్పినారా, ఓటీఎస్ కట్టినావా, కట్టినావు మీ ఇంట నీకు తెలియక నీకు తెలియక అది ఎనికి కడగల అది తిన్నా కట్టకుంటా అమ్మగారు రావురా. సరే గ్యాస్ కొన్నావు ఈ నెలలో, పోయిన నెలలో కొన్నావా? ఎంత పడింది? నువ్వు కొనేది ఏంది? బట్టల సబ్బు ఒళ్ళు సబ్బు అన్ని అయినాయేనా? నీదేమి లే, పూయికాడికి ఆయన రానివో ఆయన రాని పిల్లోళ్ళు ఒక కూతురా, నాకు ఇద్దరు కూతుళ్ళు. ఇప్పుడు పెరిగిందా? మీ అమ్మగారు ఊరు పోవాలంటే బస్ ఛార్జీ ఎంత? ఈ మధ్య పోరా ₹80. ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? గ్యాస్ పెరిగా, అన్నీ పెరిగినాయి. ఇంటికి 10,000 కట్టమనే ఇవన్నీ ఎవరు పెంచారు? పెంచారా చంద్రబాబు నాయుడు పెంచారు? ఎవరు పెంచారు? పెంచింది ఊరు జగనేనా? మెల్లిగా చెప్తాను. తర్వాత సంక్రాంతి పండగకు చంద్రబాబు నాయుడు ఏమైనా వస్తువులు ఇచ్చినాడా? ఏమి ఇచ్చినాడు? నెయ్యి, గోధుమ పిండి, సేమియాలు, పాయసం ఏమన్నా చేసుకున్నావా సంక్రాంతికి? 4 అత్యాసాలు ఏమన్నా చేసుకున్నావా? సరే ఏమీ లే, ఉత్తర్వేదలు చేసేసారు. చేసేసిందో పసుపు కుంకుమ ఏమైనా వచ్చిందమ్మా నీకు? పసుపు కుంకుమ డబ్బు వచ్చిందా? అప్పుడే ఊరు ఇచ్చిందా? ఈయన వచ్చిన తర్వాత ఏమిచ్చాడా? ఇలా తిందా? ఇప్పుడు చెప్పు, చంద్రబాబు నాయుడు మంచి అయినా జగన్మోహన్ రెడ్డి మంచి అయినా మన ఓట్లు ఊరికేస్తావా? మొన్న ఊరికేసావా? నువ్వు అవతల ఓట్లు వేసావు కదా, నువ్వు ఓడిచ్చినావే, ఓడిచ్చిన పుణ్యాత్మ ఓడిచ్చింది. జగన్కు ఓటేసి సైకిల్ పసుపు కుంకుమ ఇచ్చే తీసుకుంటుంది, సంక్రాంతి కానుక ఇచ్చే తీసుకుంటుంది. తీసుకుంటా అన్నీ తీసుకొని జగన్ కోటైనట్టు అందరూ చెప్పినారు. ఏమో తెలియకుండా వేసావా? ఇప్పుడు ఇప్పుడు ఎవరు చంద్రబాబు కానా? ఎందుకు వేస్తావు? వస్తాదని వేస్తావు కానీ మంచి పాలన తెలియదు సార్. ఎందుకంటే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట మండలం
చింతరాజపల్లి కోనరాజపల్లి కోనరాజపల్లి పంచాయతీ కోనరాజపల్లి గ్రామ పంచాయతీ గుంటగాడిపల్లె హెచ్డబ్ల్యూలో బాదురే బాదురు ప్రోగ్రామ్ లో అంత మండల పార్టీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు మండల పదాధికారులు నియోజకవర్గ పదాధికారులు రాష్ట్ర పదాధికారులు అందరం కలిసి ఇంటింటా తిరగటం జరుగుతున్నది. ఇక్కడ ఈ హరిజన వాళ్ళు అందరినీ ఓటీఎస్ కట్టమని చెప్పేసి కట్టకపోతే మీకు జైలు శిక్ష పంపిస్తామని చెప్పేసి కూడా ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చారు. వీళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి 10,000 కట్టాలంట. రేపు బుట్టు కట్టే కూడా 10,000 కట్టాలా? అన్ని కట్టయితే బిడ్డల కంటే 10,000 కట్టాలి. ఇవన్నీ కూడా ఈ నిరంకుశ పాలనలో జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో ఇచ్చినటువంటి సంక్రాంతి కానుకను వాళ్ళు గుర్తు చేసుకున్నారు. రంజాన్ తుఫాను గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా పసుపు కుంకుమలో ఇచ్చినటువంటి డబ్బును గుర్తు చేసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకొని మేము తెలుసో తెలియక ఒక్క ఛాన్స్ అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు, మేము మోసపోయి ఓట్లు వేసాం అని కూడా చాలామంది బాధపడుతున్నారు. నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి, బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్ కానించి అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు మేము కట్టలేనటువంటి పరిస్థితులకి ఎక్కువ పెరిగినాయని చెప్పేసి జనమంతా చెప్తున్నారు, మీరంతా విన్నారు. దీనికి పరిష్కారం ఒకటే, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ మా నెత్తిని మేము ఎక్కించుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఒక అమ్మ చెప్పింది, ఆయన వాళ్ళ అమ్మను వదిలేసినాడంట, వాళ్ళ చెల్లెల్ని వదిలేసినాడంట, వాళ్ళ బాబాయ్ సావుకు కారకులైనటువంటి వాళ్ళను ఇంతవరకు బయట పెట్టలేదు. ఇవన్నీ వాళ్ళే గ్రామాల్లో ఎంత తెలివిగా వాళ్ళు చెప్తున్నారంటే, స్వయాన తండ్రి తమ్ముడిని చంపేస్తే ఆ ముద్దాయిని ఇంతవరకు బయట పెట్టలా. అమ్మకు అమ్మే నాకు సర్వం అని మనం అనుకుంటాం, నేరుగా ఇంటికి వచ్చి అమ్మని ఎక్కించుకొని పోయి ఆ పదవికి రాజీనామా చేపించేశారు. అమ్మను చెల్లెల్ని బాబాయిని చూడని ఆయన ప్రజలను చూస్తాడా? ప్రజల మీద నమ్మకం ఉంటుందా? లేదు. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించేదానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ రాజకీయాల్లో ద్వారా రాష్ట్రం బాగుపడాలని లేదు. ఇవన్నీ జనం తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 1.75 సంవత్సరం టైం ఉండాలి నీకు, మారు, వయసులో ఉండవు, ధనార్జనే నీది కాకూడదు. సామాన్యుడు సాయంత్రం దాకా కష్టపడితే ఏదో 1 కోట్ల ముందు తాగుదామని అనుకుంటే 200 రూపాయలు నీ ముఖాన్ని పెట్టాల్సి వస్తున్నాయి. 50 రూపాయలకు దొరికింది. నేను దాన్ని తాగమని నేను చెప్పను, అలవాటు పడిన ప్రాణాలు కదా. సాయంత్రం దాకా కష్టపడితే 250 వస్తే 200 నీ ముఖాన్ని పెడితే నువ్వు ఏం తింటారయ్యా? ఇప్పటికైనా సరే పేదోళ్ళకు నువ్వేదో మాఫీ చేస్తానని చెప్పావు, రద్దు చేస్తానన్నావు మద్యాన్ని, ఇంకేమున్నది? చెయ్యి, 3.5 సంవత్సరం ఇంకా మద్యం రద్దు చేయలేదే. మేము చేయమని మేము చెప్పటంలే, నువ్వు చేస్తానని చెప్పింది చేసి నెరవేర్చమని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామం ద్వారా, ఈ గ్రామ ప్రజానీకం ద్వారా మీకు మేము అప్పీల్ చేసుకుంటున్నాం. రాజంపేట తెలుగుదేశం తరఫున అప్పీల్ చేస్తాం. రామ్మోహన్ పాప నేర్చుకున్నాడు.